మ్యాగ్నెటిక్ గ్లాస్ స్పిన్నర్ కావలసిన వస్తువులు కొన్ని పేపర్ కప్స్ సైకిల్ స్పోక్ మరియు రింగ్ మ్యాగ్నెట్ చేయు విధానం పేపర్ కప్స్ ను 1/4 వంతు కత్తిరించి దానిని రంగు టేప్తో అలంకరించవలెను క్రింది భాగమున 1 సెంటీమీటర్ వ్యాసముతో ఒక కన్నము చేయవలెను అదేవిధంగా ఇంకొక కప్ తీసుకుని 1/2 కత్తిరించాలి ఇంకొక కప్పుకు అడుగు భాగము మాత్రము కత్తిరించవలెను వాటిని కలర్ టేప్తో అలంకరించి మధ్యలో 1 సెంటీమీటర్ వ్యాసము గల రంధ్రము చేయవలెను ఇప్పుడు 2 ఫెర్రైట్ రింగ్ మ్యాగ్నెట్స్ తీసుకుని సైకిల్ స్పోక్కు తగిలించాలి స్పోక్ను నిలువున పట్టుకుని మ్యాగ్నెట్ను త్రిప్పాలి మ్యాగ్నెట్ మెల్లగా తిరుగుతూ స్పోక్ వెంబడి క్రిందికి వచ్చును ఇప్పుడు కప్ అడుగు భాగమును తీసుకుని 7 రంగులలో అలంకరించాలి దాని మధ్య రంధ్రమున క్రింద ఒకటి పైన ఒకటి అయస్కాంతము పెట్టినచో అవి 2 అతుక్కుంటాయి ఇప్పుడు ఆ అయస్కాంతాలను స్పోకుకు తగిలించి త్రిప్పాలి ఆ సైడ్ డిస్క్ తిరుగుతూ ఆకర్షణీయంగా క్రిందికి దిగును రంగులన్నీ ఒకటిగా కలిసి గ్రేయిష్ వైట్లో మనం చూడగలము ఒకటి బై రెండు కప్తో కూడా ఈ ప్రయోగం చేయవచ్చును చివరగా 3/4 కప్పుతో కూడా ఈ ప్రయోగం చేసినచో అది తిరుగుతూ మెల్లగా క్రిందికి దిగును కానీ ఇది దిగుటకు కొంత సమయం పడుతుంది